చంద్రబాబు సర్కారుకు సెగ మొదలైందిగా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సెగ తగులుతోంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ముఖ్యంగా యువత నుంచి భారీ వ్యతిరేకత పెరుగుతుండడం గమనార్హం. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు దానిని ఇప్పటివరకు నాంచుతూనే ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించే విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు వారికి గత 4 మాసాలుగా జీతాలు కూడా రాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1.3 లక్షల మంది వాలంటీర్లు ఆవేదనలో ఉన్నారు. తమకు ఉపాధి కల్పిస్తారా లేదా అని వారు ఎదురు చూస్తున్నారు. అంతేకాదు కలెక్టరేట్ల ముందు ధర్నాలు కూడా చేస్తున్నారు. ఒకవైపు ఉద్యోగాల కల్పన అంటూనే మరోవైపు ఉన్న ఉద్యోగాలను తీసేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఇప్పుడు మరో 2 సమస్యలు తెరపైకి వచ్చాయి. ఈ నెల 12 నుంచి కొత్త మద్యం విధానం అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం ఇప్పటివరకు సర్కార్ ఆధీనంలో ఉన్న వైన్స్ షాపులను ప్రైవేటుగా అప్పగిస్తారు. దీంతో గత 5 ఏళ్లుగా ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న 60,000 మందికి పైగా యువత భవిష్యత్తుపై ఇప్పుడు ప్రశ్నలు అలుముకున్నాయి. తమకు ప్రత్యామ్నాయ ఉద్యోగం ఉపాధి చూపాలని వారు పట్టుబడుతున్నారు. దీంతో సుమారు 60,000 మందికి పైగా మద్యం దుకాణాలలో సూపర్వైజర్లుగా పనిచేసిన వారు, బాయిల్గా పనిచేసిన వారు కూడా ఉద్యమ బాట పడుతున్నారు. ఇక 2వ కీలక అంశం రేషన్ దుకాణాలు. ఇంటింటికి పంపుతున్న రేషన్ వాహనాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 67,000 మంది డ్రైవర్లు, మరో 67,000 మంది సహాయకులు ఉన్నారు. ఇప్పుడు వాహనాలు ఎత్తేస్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే కూటమి సర్కార్కు 4 దిశల నుంచి సెగలు తగులుతుండడం గమనార్హం.